ఇన్నాళ్ళు తెర వెనుక ఉండి కుట్రలు చేస్తూ వచ్చిన దుష్టుడు ఈరోజు తెర తీసి వేదిక మీదకు వచ్చేశాడు ఇక్కడ జార్జ్ సోరోస్ అనేవాడు కేవలం బయటకు వినిపిస్తున్న పేరైతే వెనుక చాలా పేర్లున్నాయి కానీ అవి బయటికి రావు నరేంద్ర మోదీ భారతదేశంతో పాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసి భారతదేశాన్ని బలహీనపరుస్తున్నాడు ఇది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడున జార్జ్ సోరోస్ నేరుగా భారత ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన విమర్శ ఇది నేరుగా హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని అదానీని మోదీ వెనకేసుకొస్తున్నాడు అనే పుకారుని ఇప్పటి వివిధ మార్గాల ద్వారా అనిపిస్తూ ఇప్పుడు నేరుగా జార్జ్ సోరోస్ నోటు వెంట వచ్చాయి సో గత ఆరేళ్లుగా సోషల్ మీడియాలో జార్జ్ సోరోస్ మీద పలువురు జాతీయవాదులు బీజేపీ అభిమానులు చేస్తూ వచ్చిన అభియోగాలు నిజమే అని తేటతలమైంది మొదట నోట్ల రద్దు మీద ఆ తరువాత రాఫెల్ మీద రాహుల్ గాంధీ కాంగ్రెస్ చేసిన రాద్ధాంతం వెనుక జార్జ్ సోరోస్ ఉన్నాడు ఇది సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు గట్టిగా చెప్తూ వచ్చిన మాట కానీ అసలు జార్జ్ సోరోస్ లాంటి ఒక ఉత్తముడి నోటి నుంచి ఎలాంటి మాట రాకుండా ఆరోపణలు చేస్తున్నారు ఈ బీజేపీ అభిమానులు అని విమర్శించిన ఈ ఈరోజు జార్జ్ సోరోస్ నేరుగా మోదీ మీద చేసిన ఆరోపణలతో గతంలో వాళ్ళంతా చేసిన అభియోగాలు నిజం అని నిరూపిస్తున్నాయి మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ పేరుతో ప్రతి సంవత్సరం మ్యూనిచ్ నగరంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి ఈ సమావేశానికి రష్యా చైనా ఇరాన్ వెనుజులా తప్ప ప్రపంచం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు మిలిటరీ అధికారులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఈ సమావేశాలు ఉంటాయి పంతొమ్మిది వందల అరవై మూడులో ఎవార్డ్ హెన్రిచ్ వాన్ క్లీస్ట్ అనే వ్యక్తి జర్మనీలోని మ్యూనిచ్ నగర కేంద్రంగా ఎంఎస్సి అనే ఎన్జిఓని స్థాపించాడు ప్రస్తుతం ఈ ఎంఎస్సికి చైర్మన్ గా క్రిస్టోఫ్ హ్యూస్ జాన్ వ్యవహరిస్తున్నాడు ఎలాంటి సరిహద్దులు లేని నిర్ణయాలని అమలు చేయటమే సరిహద్దులు లేని అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎలాంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎదుర్కోవడం నిరసనలు తెలపడం అవసరమైతే ఆయా దేశాల సహకారంతో బలప్రయోగం చేయించడం ఈ పనులకి ప్రజాస్వామ్య విలువలు కాపాడడం అనే ముద్దు పేరును పెట్టుకుని వాడుకుంటూ ఉంటుంది సదాం హుసేన్కి వ్యతిరేకంగా ముందు ఇరాక్ ప్రజల్లో ద్వేషం పెంచి అది క్రమంగా హింసకు దారి తీసేలా రెచ్చగొట్టడం చేసి దాన్ని సదాం హుసేన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తే అదిగో చూడండి సదాం హుసేన్ తన సొంత ప్రజల మీద కాల్పులు జరిపిస్తున్నాడు అంటూ మరింత విద్వేషాన్ని రచ్చగొట్టి ప్రజల్లో ఎవరైతే సదాం హుసేన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి డబ్బు ఆయుధాలు సరఫరా చేసి సదాం హుసేన్కి పక్కలో బల్లెంలాగా తయారు చేశారు ఇదంతా ఎంఎస్సీతో పాటుగా జార్జ్ సోరోస్కు చెందిన పలు ఎన్జిఓలు కలిసి పనిచేశాయి సదాం హుసేన్ని చంపడానికి ముందస్తు రంగం వీళ్లు సిద్ధం చేస్తే తరువాత నాటో దేశాలతో పాటుగా అమెరికా ఇరాక్ మీద దాడి చేసి అంతిమంగా తమ లక్ష్యం నెరవేర్చుకున్నాయి మొదటి నుంచి కూడా బీబీసీతో పాటుగా వెస్టర్న్ మీడియా కూడా సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా పనిచేశాయి దుష్టుడు చచ్చాడు అనే విధంగా సదాం హుసేన్ని ఉరితీసిన తరువాత హెడ్లైన్స్ పెట్టి మరీ దుష్ప్రచారం చేశాయి ప్రపంచమంతా నమ్మేలా ప్రపంచానికి ప్రమాదకరమైన మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ని సద్దాం నిల్వ చేశాడనే ప్రచారాన్ని బాగా చేసి సద్దాంని తీసిన తరువాత అవేవి లేవని చేతులు దులుపుకున్నాయి ఈ నాటు అమెరికా దేశాలు ఇదంతా మనకు తెలిసిన చరిత్రే వీళ్ళ అబద్ధాలకి ఆలంబనగా హాలీవుడ్ సినిమాలు తీసి అందులో సదాం ని విలన్ గా చూపెట్టడం కూడా జరిగింది అమెరికన్ పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని ఎదిరించాడు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు కలిసి ఒక ఉమ్మడి కరెన్సీని సృష్టించి ఏ దేశమైనా క్రూడ్ కొనాలి అంటే డాలర్స్ కి బదులుగా కొత్త కరెన్సీతో కొనాల్సి ఉంటుంది అనే ప్రతిపాదన చేశాడు బలంగా దీన్ని లిబియా అధ్యక్షుడు మహమ్మద్ గడాఫీ కూడా బలంగా మద్దతు తెలిపాడు మొదట సదాం హుసేన్ ఆ తర్వాత రెండు వేల పదకొండులో మహమ్మద్ గడాఫీని కూడా ప్రజల చేతే చంపించాయి నాటో అమెరికన్ దేశాలు పనిలో పనిగా తమ ఆయుధాల పనితీరును కూడా పరీక్షించుకుని వాటిని ఇతర దేశాలకి అమ్ముకున్నాయి ఈ నాటో అమెరికన్ దేశాలు నిజానికి రాఫెల్ పనితీరు ఎలాంటిదో రెండు వేల పదకొండులో లిబియా మీద మొదట దాడి మొదలుపెట్టి తమ సత్తా చాటాయి కనుక్కొనే మన దేశంతో పాటుగా ఈజిప్ట్ ఒమన్ ఖతార్ దేశాలు రాఫెల్ని కొనుక్కున్నాయి నిజానికి సదాం హుసేన్ కానీ మహమ్మద్ గడాఫీలు ఇద్దరూ కానీ దీర్ఘకాలికంగా ఇరాక్ లిబియాలకు అధ్యక్షులుగా ఉన్నారు అయితే నాటో అమెరికాలో ప్రచారం చేసినంతటువంటి క్రూరులైతే కాదు సదాం హుస్సేన్ హయాంలో ప్రజలు బాగానే ఉన్నారు మహమ్మద్ గడాఫీ హయాంలో లిబియా కూడా బాగుంది అన్ని దేశాల అధ్యక్షులు ప్రధానులు ఎలా అయితే తమ తమ దేశాలలో ఉండే ఉగ్రవాదాన్ని ఎలా అణిచివేస్తారో సదాం హుసేన్ మహమ్మద్ గడాఫీలు కూడా అదే పనిచేశారు కానీ వీళ్ళిద్దరూ కూడా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాళ్లే అయితే ఇంతకీ ఇరాక్ లో కానీ లిబియాలో కానీ అశాంతిని కలుగు చేయటం వెనుక ఉన్నది ఎవరు అంటే ఎంఎస్సీ జార్జ్ సోరోసులు వీళ్ల ఎన్జిఓలు పశ్చిమ దేశాల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి దేశాన్నైనా వీళ్లు ఎలానే నాశనం చేస్తారు అన్నది గమనార్హం ఉక్రెయిన్ కి అధునాతన యుద్ధ విమానాలు ఇవ్వాలి అనే అజెండాతో ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు ఉక్రెయిన్ కి ఇచ్చినటువంటి జర్మనీ అమెరికా ఆర్టిలరీ వెపన్స్ వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరలేదు రష్యా వీటిని ఎదుర్కొంటూనే వస్తోంది అని రష్యా నష్టపోలేదు అన్నది కూడా నిజం కాదు రష్యా నష్టపోతూ ఉంది కానీ ప్రతిష్టకి పోయి కొనసాగిస్తూ వస్తోంది రష్యన్ మిగ్ ట్వంటీ నైన్లు ఇటు రష్యాతో పాటుగా అటు ఉక్రెయిన్లో కూడా ఉన్నాయి కానీ రష్యా పోయిన సంవత్సరం కంటే గత రెండు నెలలుగా తన మిగ్ ట్వంటీ నైన్లని అప్గ్రేడ్ చేస్తూ రావడం వలన ఉక్రెయిన్ మిగ్ ట్వంటీ నైన్లని నాశనం చేస్తూ వచ్చింది ఇక సుఖోయ్ ఎస్యు ట్వంటీ సెవెన్ జెట్ ఫైటర్స్ కూడా రెండు దేశాల దగ్గర ఉన్న రష్యా తన ఎస్యు ట్వంటీ సెవెన్లని కూడా అప్గ్రేడ్ చేయడంతో గత రెండు నెలల నుంచి పైచేయి సాధిస్తూ వచ్చింది ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్కి సోవియట్ విచ్ఛిన్నం జరిగినప్పుడు మిగ్ ట్వంటీ నైన్లు ఎస్యూ ట్వంటీ నైన్లు భాగ పంపిణీలో భాగంగా ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగింది కానీ తరువాత వీటిని అప్గ్రేడ్ చేయడం ఉక్రెయిన్ వల్ల కాలేదు అలాగే రష్యా కూడా ఆర్థికంగా బాగలేదు కాబట్టి అప్గ్రేడ్ చేయడం మీద దృష్టి పెట్టలేకపోయింది కానీ రష్యా మాత్రం మిగ్ థర్టీ ఫైవ్ ఎస్యు థర్టీ ఎస్యూ థర్టీ డెవలప్ చేసుకుంది ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర ఎస్యూ థర్టీ ఎస్యూ థర్టీ ఫైవ్లను ఎదుర్కొనే జట్ ఫైటర్స్ లేవు గత మూడు నెలలుగా జలెన్స్కి తమకి అమెరికన్ ఫ్రాన్స్ దేశాల నుంచి అధునాతన జట్ ఫైటర్స్ ఇవ్వాలంటూ కోరుతున్నాడు అమెరికన్ ఎఫ్ సిక్స్టీన్ లేదా ఎఫ్ ఫిఫ్టీన్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు జలెన్స్కి అయితే ఫ్రాన్స్ మాత్రం తన రాఫెల్ని ఇవ్వడానికి నిరాకరించింది గత కొంతకాలంగా జోబిడెన్ మంత్రాంగం ఉక్రెయిన్కి ఎఫ్ సిక్స్టీన్లు ఇవ్వాలా వద్దా అనే మీమాంస చేస్తూనే ఉంది కానీ అది నేరుగా రష్యాని మరింత రెచ్చగొట్టే చర్యకు తావిచ్చినట్లుగా ఉంటుందని సందేహిస్తోంది అమెరికా అయితే ఇక్కడ ఎంఎస్సీ జార్ సోరోసులు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడున జరిగిన సమావేశపు అజెండాలో భాగంగా ఉక్రెయిన్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నాటో దేశాలతో పాటుగా అమెరికా కూడా అధునాతన జెట్ ఫైటర్స్ని ఉక్రెయిన్కు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాయి ఈ రెండు ఎన్జిఓలు దీని గురించి తెలుసుకోవాలంటే ఒక వారం వెనక్కి వెళ్ళి తీరాలి భారత్ మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాలి అని జలన్స్కి డిమాండ్ చేశాడు రష్యాతో యుద్ధం వలన పూర్తిగా దివాళా తీసిన ఉక్రెయిన్కి నామమాత్రపు అధ్యక్షుడిగా ఉన్న జలెన్స్కి భారత్ మీద ఆంక్షలు విధించాలి అనే డిమాండ్ని ఎలా చేయగలుగుతాడు సరిగ్గా ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడున మొదలైనటువంటి ఎంఎస్సీ కంటే వారం క్రితం జలన్స్కీ చేత వ్యూహాత్మకంగా ప్రకటన చేయించాడు జార్జ్ సోరస్ ఇక్కడ రష్యా నుంచి మన దేశం ముడిచమ్ముని తక్కువ ధరకి కొని దాన్ని శుద్ధి చేసి డీజిల్ పెట్రోల్ అలాగే ఇతర పెట్రోలియం ఉత్పత్తులని యూరోప్తో పాటుగా అమెరికాకు కూడా సరఫరా చేస్తోంది భారత్ ఇదంతా మోదీ చేస్తున్నాడు అనేది అభియోగం పుతిన్ మోదీ ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారు అని జెరన్స్కి చేత ప్రకటన చేయించాడు ఇది ప్రారంభం ఈ తరహాలోనే ముందు ఇరాక్ అలాగే లిబియాలో కూడా చేశాడు పంతొమ్మిది వందల తొంభైలో ఉక్రెయిన్ పాకిస్తాన్కి ఎయిటీ యూడి యుద్ధ ట్యాంకులు నమ్మింది తరువాత కాలంలో వేడి భాగాలకు సంబంధించిన కొన్ని టెక్నాలజీలను ఇచ్చింది ఉక్రెయిన్ పాకిస్తాన్ తమ ఎయిటీ యూడి ట్యాంకులకి వేడి భాగాలు అలాగే దానిలో వాడే షెల్స్ని కూడా తయారు చేస్తోంది అయితే ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నందువల్ల షెల్స్తో పాటుగా విడి భాగాలు ఉక్రెయిన్కి సరఫరా చేస్తూ బదులుగా ఉక్రెయిన్ నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటోంది పుతిన్ ఆల్రెడీ ఉక్రెయిన్లో ఉన్న యుద్ధ ట్యాంకులు తయారు చేసే ఫ్యాక్టరీలను ధ్వంసం చేశాడు కానీ పాకిస్తాన్ సరఫరా చేస్తున్న విడిభాగాలతో పాటుగా షెల్స్ని వాడి మరీ రష్యా మీద ఎదురుదాడికి దిగుతోంది ఉక్రెయిన్ దాంతో పుతిన్ పాకిస్తాన్ ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక చేశాడు మరోవైపు రష్యా నుంచి చవకగా చమురు దిగుమతి చేసుకోవడానికి ఇమ్రాన్ ఉన్నప్పుడే ఒప్పందం జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు కానీ ఇప్పటికీ పాకిస్తాన్ అడుగుతూనే ఉంది తమకి చమురు సరఫరా చేయమని అయితే ఇంకోవైపు ఉక్రెయిన్కి టీఐటీ విడి భాగాలు సప్లై చేస్తూనే ఉంది పాకిస్తాన్ పుతిన్ హెచ్చరిక చేసి వారం రోజులు అవుతుంది అవసరం అనిపిస్తే పుతిన్ పాకిస్తాన్ మీద కూడా దాడి చేయగల మొండివాడు అన్న సంగతి తెలిసిందే అయితే ఇక్కడ రష్యాని లొంగ తీసుకోవాలి అంటే అన్ని విధాలుగా ముందు మోదీని భారత్ని దెబ్బతీయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ తరువాయి భాగంలో చూద్దాం భారత వర్ష చూస్తూనే ఉండండి జై హింద్ జై భారత్